వెనుతిరిగి చూడకు నిన్ను కాదనుకున్న కాలం కోసం నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పక దాటాలి ఆకలితో ఉన్న జంతువుల కన్నా అత్యాశతో ఉన్న మనిషి ప్రమాదకరం ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం తనకు లేనిది ఉన్నవాళ్ళని చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్యదరిద్రుడే సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే ప్రమాదకరమైనది గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కూడా గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది మన సక్సెస్ ఎలా ఉండాలంటే మనల్ని వద్దు అనుకుని వదిలి వెళ్ళిపోయిన వారు ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి ఈ రోజుల్లో మనల్ని మించినోడు ఎవరు అనే ముందు మనల్ని ముంచోటోడెవరో అనేది తెలుసుకోగలగాలి అవసరాలు అడిగేలా చేస్తాయి అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్లు ఉంటాయి లేదంటే అత్యవసరాలై పరిగెత్తిస్తాయి ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండు అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండు ఇదే మనిషి మనుగడకు రహస్యం అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారంటే కొన్ని విషయాల దగ్గర నీవు కాంప్రమైజ్ అవుతున్నట్లే నీవు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావంటే వారి తప్పులను మీరు పట్టించుకోకుండా బంధానికే ఎక్కువ విలువిస్తున్నారని అర్థం మీ బాధలను ఎవరితోనూ ప్రచారం చెయ్యకండి ఎందుకంటే దానిని ఎవ్వరూ కొనుక్కోరు మనిషి ఆధీనంలో కర్మ భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి మూలం మట్టే అయినా మొలకెత్తడం ప్రధానం మనం ఎలా పుట్టినా మంచిగా బ్రతకడమే ముఖ్యం బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది అలాగే పుట్టుక సాధారణమే అయినా లక్ష్యం ఉన్నతం కావాలి గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి ఎందుకు వచ్చారో తెలియనప్పుడు ఎప్పుడు వెళ్ళాలో తెలుసుకోవడం అనవసరం జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బతకాలి ఇక్కడ బతకాలంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరిపారేస్తుంది ఓర్పులేని సంసారం పొదుపులేని జీతం అదుపులేని జీవితం గాలిలో దీపంతో సమానం నిలబడాలంటే కష్టం జీవితం ఎలాంటిది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి కోపం తెరలాంటిది తీసేస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది మానిపోయిన మచ్చ అలాగే ఉంటుంది అందుకే మాట అనే ముందు ఆలోచించి అనండి పడిపోతే అవమానంగా భావించకు ఎందుకంటే అప్పుడే కదా తెలిసేది చెయ్యి ఇచ్చి పైకి తీసుకునేది ఎవరు చెయ్యి చూపించి హేళన చేసేది ఎవరని లైఫ్లో సగం కష్టాలు బాధలు మన మన కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్లే వచ్చేవి ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతటవే పోతాయి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఈ రెండు విషయాలు నీవు ఎవరో తెలియజేస్తుంది పోగొట్టుకోవడం చాలా సులువు కానీ సంపాదించుకోవడం చాలా కష్టం అది సంపద అయినా స్నేహమైనా ప్రేమ అయినా నమ్మకమైనా ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది ఇంటికి దూరంగా వెళ్తే నాన్నతోడు విలువ తెలుస్తుంది అన్నీ దాటుకొని ముందుకు సాగితే నీకు ఈ జీవితం విలువ తెలుస్తుంది నీ మొదటి విజయం ఏంటో తెలుసా నిన్ను నీవు ప్రేమించుకోవడం నిన్ను నీవు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే తలదించుకుంటే గౌరవం తల వంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు ప్రేమ అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకునే పని కాదు మరొకరికి ఇచ్చే వస్తువు అంతకన్నా కాదు ప్రేమ అంటే మన మనసులో విరబూసిన అందమైన భావాల కలయిక త్వరగా ఫలితం ఇవ్వడం లేదని దేనిని మధ్యలో వదిలేయకు నువ్వు నమ్మిన పనిని పూర్తి చేసేదాకా వదలకు ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి ఇదే జీవితం ఇది నిజం ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒక్కటి గుర్తు పెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులం మనం ఎదగగలమా నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళల్లో ఉన్నా వాటి వాసన పోదు కదా అన్నీ అనుకున్నట్లు జరగవు జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళ్తే ఎప్పుడు అసంతృప్తి బాధే ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంత సంతృప్తే అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉండడం వలన మాత్రమే అన్ని చోట్ల గడియారం ఎత్తులో ఉంటుంది మన్నింపు కోరిన మౌనంగా ఉన్నా ఇంకా మాటలు అంటున్నారు అంటే ఇక మర్చిపోవడమే మంచిది కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి నేను అన్న అహంకారం ఉన్నవాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వాళ్ళే మనం అన్న భావన ఉన్నవారికి ఈ జగమంతా వారి కుటుంబమే సమస్యలు లేకపోతే జీవితంలో కొత్తదనం లేనట్లే మీరెప్పుడు ఓడిపోలేదు అంటే ఎప్పుడు కొత్తగా ఏదీ ప్రయత్నించలేదన్నట్లే సాటివారికి సాయం చేయలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలను పదిలం చేసుకో పది మందిలో ఉన్నప్పుడు నీ మాటలను పదిలం చేసుకో సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం పూరికృత బతికైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదు అని అర్థం అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు వేలెత్తి చూపే వాళ్ళంతా నీతిమంతులు కాదు శ్రద్ధా సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది ఓర్పు ఓటమెరగదు సహనంతో సాధ్యం కానిది లేదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే నిజమైన జీవితం డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు పల్లె లేని చెట్టుకి పక్షులు దరిచేరవు ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు ఎప్పటి వరకు మన నుండి ఎదుటివారికి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకి విలువ ఉంటుంది బంధం అంటే అన్ని బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడం ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి ఈదేవాడి ఆలోచనలు ఒకలా ఉంటాయి ఒకరిది అనుభవం మరొకరిది పోరాటం నీళ్ళల్లో ఈత వస్తే బ్రతుకుతావు లేదంటే పోతావు కానీ ఈ జనం మధ్య బ్రతకాలంటే ఎన్నెన్నో విద్యలు తెలిసి ఉండాలి విజయం మనకు ఒకే దారి చూపిస్తుంది కానీ అపజయం వంద పరిష్కారాలని అందిస్తుంది అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు పరిష్కారం ఉన్న సమస్యను వదలకు మనసు నిర్మలంగా ఉంటే వ్యక్తిత్వం హుందాగా కనిపిస్తుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్